ఏందుకురా అట్లేడుస్తున్నావు? ఇంత యాపిల్ కదా నిన్నందుకు? లేని నీ ఫ్రెండ్ అని మామ నన్నీకి ఫ్రెండ్ అయితే ఒక్క యాపిల్ కాయ కోసం అంతగా ఏడ్చల్లా. ఏమైంది మస్తా, ఎందుకు ఏడుస్తున్నా? ఏమైంది? ఏందో సార్. ఏమస్తా, ఎందుకు ఏడుస్తున్నా? ఏ ఏమైంది మస్తా, ఏమైంది? సుకు యాపిల్ కాయ తిన్నా సార్, దానికి ఏడ్చేడ్చి వస్తున్నారు సార్. సార్ సర్లే మస్తాన్, ఏంది యాపిల్ కాయ తిన్నందుకు అంతగా ఏడ్చేస్తున్నావు? యాపిల్ కాయ కదా, ఫ్రెండే కదా, ఎందుకు అట్లా ఏడ్చేస్తున్నావు? ఒకటి కాదురా, పది తెచ్చిస్తా. ఏడు పాపరా ఫస్ట్. ఆపాయా సల్గని, యాపిల్ కాయ తెచ్చిస్తా అంటాడు కదా బోడు, ఒక యాపిల్ కాయ తినేందుకు ఏడ్చేస్తున్నావు? నేను తినింది కాలు భాగమే సార్, ముక్కలు భాగం వాడు తిన్నాడు సార్. ఆపురా సాలు కానీ, చిన్నప్పటి నుంచి ఎన్ని తింటావురా కాయలు? తెస్తలేవు, పది కాయలు పంపిస్తాలే. నీ ఫ్రెండ్షిప్ వద్దు, నీ బోడు ఎవరు వద్దు. చి, నీది ఒక ఫ్రెండ్షిప్? నీచుడున్నట్టున్నావు కదా నువ్వు. సార్ వాడు తిన్నందుకు సార్ నాకు బాధ. నేను యాపిల్ కాయ కొరిగి తినేటప్పుడు సగం పురుగు నేను తిన్నాను సార్. వాడు చూస్తే మొత్తం పురుగు తిన్నాడు సార్. వాడు పురుగు తిన్నావు సార్? బా చుక్కు మొత్తం తిన్నాడు పురుగు. సార్ నా బాధ అంతా అదే సార్, వాడి ఆరోగ్యం ఏమైతుందో అనేది నా బాధ సార్. సార్ సర్లే, అర్థమైంది నీ ఫ్రెండ్షిప్. దో సుక్కు ఇట్రా ఇట్రా సుక్కు సార్. మీరు కూడా వానికి సపోర్ట్ చేస్తున్నారు. వానికి వాడిని పది యాపిల్ కాయలు పంపిస్తాలేండి సార్. వాడు వాడి ఫ్రెండ్షిప్ వద్దు సార్ నాకే. వస్తాను, నువ్వు ఆపు, ఇంకా ఆపు. దో దో నువ్వు బాధపడద్దు, నువ్వు ఆపు. ఏడు పాప దో సుక్కుతో నేను ఆ పురుగు చచ్చిపోయేటట్టు పురుగుల మంది తాపిస్తా. సరేనా, తాపిస్తాంలే. దో సుక్కు వస్తాను, రెండు నేను తాపిస్తాను. నువ్వు ఊరికి ఏడ్చద్దు, నువ్వు నువ్వు ఏడ్చుకుంటూ కూర్చో. Mm-hmm.